హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రిజ్జి ఛానల్. ఈరోజు దోశలు మంచి రంగులోకి వచ్చి క్రిస్పీగా టేస్టీగా ఉండాలంటే పిండి రుబ్బేటప్పుడు ఒకసారి ఈ విధంగా కలిపి చూడండి. ఈ పిండిని మీకు దోశలు మంచి రంగులోకి వచ్చి టేస్టీగా హోటల్ స్టైల్ దోశలాగా ఉంటాయి. వాటి తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో ఒక గ్లాసు మినప్పప్పు తీసుకోవాలి. ఒక కొలత పెట్టుకుని అదే కొలతతో రెండు గ్లాసుల బియ్యం తీసుకోవాలి. ఒక గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసుల బియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యం అయితే దోశలు చాలా బాగుంటాయి. ఈ విధంగా తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకుని ఒక 8 గంటలు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నారిన పప్పుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని నానబెట్టి ఉంచిన మినపప్పు వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. ఇలా మైదా పిండి వేసుకోవడం వల్ల దోశలు మంచి రంగులోకి వచ్చి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు కూలింగ్ వాటర్ పోసుకోవాలి కొద్దిగా. ఈ మైదా పిండి వేయడం వల్ల దోశలు కూడా చాలా టేస్టీగా వస్తాయండి. పలుసగా మనకి పేపర్ దోశలాగా వస్తాయి. ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి. చాలా స్మూత్గా ఈ విధంగా ఎక్కడ పలుకంటూ లేకుండా చక్కగా ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి. దీనిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఈ విధంగా మూత పెట్టి దీన్ని నైట్ అంతా ఉండనివ్వాలి. ఈ విధంగా నైట్ అంతా ఈ విధంగా తెల్లారే ఈ విధంగా తయారయ్యి ఉంటుంది. దీనిపైన మేగడ తీసేసుకోవాలి. మేగడ తీయడం వలన ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎన్ని రోజులు పెట్టినా కూడా పాడవదు. పిండి వాసన అంటూ లేకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా పైన మేగడ తీసేసి ఉప్పును కూడా కొద్దిగా వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి అట్లపాన్ పెట్టుకోవాలి. ఈ అట్లపాన్ వేడెక్కగానే దోశ పిండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా పలుసగా దోశల్లా వేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ క్యారెట్తో ఉల్లి దోశ తయారు చేసుకోవాలి. అంచు చుట్టూతో ఆయిల్ రాసుకుంటూ దోశలు మంచి రంగు వచ్చే వరకు వీటిని కాల్చుకోవాలి. ఈ దోశలు క్రిస్పీగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. దోశలు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. ఈ విధంగా దోశ మంచి రంగులోకి వచ్చి చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఈ విధంగా. అదేవిధంగా మామూలు ప్లెయిన్ దోశ కూడా చక్కగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా దోశ పిండితో తయారు చేసుకుని మీరు దోశలు హోటల్ స్టైల్ దోశల్లాగా తయారు చేసుకోండి. మీకు బాగా నచ్చుతుంది.